వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి చూడండి, అది మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఇఫ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ జీ, జీ అనే గ్రూప్కి హెచ్ అని సబ్ గ్రూప్ అయినట్లయితే ఇఫ్ జీ బిలాంగ్స్ టు జీ అండ్ జీహెచ్ జీ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్ ఫార్మేషన్ ఇచ్చాడు. దెన్ ప్రూవ్ దట్ జీహెచ్ జీ ఇన్వర్స్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ జీ, జీ అనే గ్రూప్కి ఇది సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయమని చెప్పాడు. సో ఆన్సర్ వచ్చేసరికి గివెన్ వాళ్ళు ఇచ్చిన సెట్ ఫార్మేషన్ తీసుకుంటాం, జీహెచ్ జీ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు జీహెచ్ జీ ఇన్వర్స్ వేర్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అని వాళ్ళు ఇచ్చిన సెట్ ఫార్మేషన్ తీసుకుంటాం. క్లియర్లీ జీహెచ్ జీ ఇన్వర్స్ ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జీ అని రాసుకుంటాం. ఇక్కడ మనకి సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి కదా, సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే మనకి కొన్ని కండిషన్స్ తెలుసు. హెచ్హెచ్ ఈజ్ ఈక్వల్ హెచ్ అయినా అవ్వచ్చు, హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ హెచ్ అయినా అవ్వచ్చు, లేదా ఏ కమ బి బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అవ్వచ్చు. ముందు థియరమ్స్లో మనం నేర్చుకున్నాం. ఆ థియరమ్స్ మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాం, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సో మనం ఈ కండిషన్ను ఉపయోగించి, అంటే లేక ఈ థియరమ్ను ఉపయోగించి ప్రూవ్ చేద్దాం. లెట్ ఏ కమ బి బిలాంగ్స్ టు హెచ్, హెచ్ ప్లేస్లో ఈ వాల్యూని రాస్తాం జీహెచ్ జీ ఇన్వర్స్ అని. సో ఇక్కడ మనకి ఏ కమ బి వాల్యూస్ తీసుకుంటాం. ఏ కమ బి బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని మనం ప్రూవ్ చేస్తే సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేసినట్లు. సో ఏ వాల్యూ తీసుకుంటాం, జీహెచ్ వన్ జీ ఇన్వర్స్, బి వాల్యూ జీహెచ్ టూ జీ ఇన్వర్స్ అని తీసుకుంటాం. హియర్ హెచ్ వన్ కమ హెచ్ టూ బిలాంగ్స్ టు సబ్ గ్రూప్ హెచ్ అవుతుంది. సో ఇక్కడ ఈ టూ ఎలిమెంట్స్ కూడా హెచ్కి సంబంధించినవి అయినప్పుడు వీటి యొక్క ఇన్వర్స్లు కూడా హెచ్లోనే ఉంటాయి. సో హెచ్ వన్ కమ హెచ్ టూ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, ఇక్కడ హెచ్ వన్ ఇన్వర్స్ కూడా రాయొచ్చు, కాకపోతే మనకి ఏది యూజ్ అవుతుందో అదే తీసుకుంటాం. సో ఇక్కడ హెచ్ వన్ కమ హెచ్ టూ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని రాసుకుంటాం. సో నౌ ఇప్పుడు మనం ఏబీ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకున్నాం, ఏబీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి. సో ఈ వాల్యూని తీసుకుంటాం. నౌ ఏబీ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూని రాస్తాం, బి వాల్యూని రాస్తాం ఇన్వర్స్. సో జీహెచ్ జీ జీ ఇన్వర్స్ ఇంటూ జీ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ముందుకు రాసుకుంటాం. ఈ వాల్యూని జీ ఇన్వర్స్ హెచ్ టూ ఇన్వర్స్ ఇక్కడ రాస్తాం. సో జీ హెచ్ వన్ జీ ఇన్వర్స్ ఇంటూ ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ రూపంలో ఉంది. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏంటి, ఏ పవర్ ఎంఎన్ అంటే జీ పవర్ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్, అంటే జీ పవర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ఇంటూ వన్ వన్, జీ పవర్ వన్ అంటే జీఏ. సో ఇంటూ జీ హెచ్ టూ ఇన్వర్స్ జీ ఇన్వర్స్ అని రాస్తాం. ఇక్కడ మనకి ఇన్వర్స్ల ప్రకారం జీ ఇంటూ జీ ఇన్వర్స్ అంటే ఏంటి మనకి తెలుసు, వాల్యూ ఈ, ఎందుకంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది కదా. సో ఇక్కడ ఏ ప్లేస్లో జీలో ఉన్నాయి అంతే. సో జీ ఇంటూ జీ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ తీసుకుంటాం. జీ హెచ్ వన్ ఈ హెచ్ టూ ఇన్వర్స్ ఇంటూ జీ ఇన్వర్స్. సో ఇక్కడ ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్, ఇక్కడ మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేసేటప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి, వన్. సో వన్ ఇంటూ హెచ్ టూ ఇన్వర్స్ అంటే అదే వాల్యూ వస్తుంది. సో జీ హెచ్ వన్ ఇంటూ హెచ్ టూ ఇన్వర్స్ ఇంటూ జీ ఇన్వర్స్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూనే వస్తుంది. సో ఇక్కడ హెచ్ వన్ కామ హెచ్ టూ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ రెండు వాల్యూ ప్లేస్లో హెచ్ని తీసుకుంటాం. సో జీ హెచ్ జీ ఇన్వర్స్ ఈ టూ వాల్యూస్ ప్లేస్లో క్యాపిటల్ హెచ్ని తీసుకుంటాం. సో జీహెచ్ జీ ఇన్వర్స్ అంటే ఏమనుకున్నాం అక్కడ మనం, జీహెచ్ జీ ఇన్వర్స్ అంటే క్యాపిటల్ హెచ్ అని అనుకున్నాం కదా. ఇక్కడ ఏ కమ బి బిలాంగ్స్ టు హెచ్ తీసుకున్న ప్లేస్లో హెచ్ ప్లేస్లో జీహెచ్ జీ ఇన్వర్స్ని తీసుకున్నాం. సో అదే రాస్తాం జీహెచ్ జీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని. సో అదే కదా ప్రూవ్ చేయాలి మనం. ఏ కమ బి బిలాంగ్స్ టు హెచ్ తీసుకున్నప్పుడు ఏ కమ బి బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకున్నాం, ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేస్తాం మనం. దేర్ ఫోర్ జీహెచ్ జీ ఇన్వర్స్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో థియరమ్స్ ఈజీగా ఉంటాయి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.